हेलो गाइस, वेलकम बैक टू मंजिल अपडेटर यूट्यूब चैनल। सो गाइस, इधर माना बिगनर वर्कआउट सेकंड सीरीज अंटे सेकंड वीडियो नेनु फर्स्ट सीरीज वेटना अंटे जिम की बिगनर्स अयिते ओवर अयिते फर्स्ट डे वस्तारो वाळ्ळकि वर्कआउट पैटर्न अनेदि तेलियदु। सो आ वर्कआउट पैटर्न अनेसरिकि నేను ఒక 1 వీక్ ఎలా ఫాలో అవ్వాలో చెప్పిన, ఫస్ట్ 3 డేస్ ఎలా ఫాలో అవ్వాలో ఒక సిరీస్ 1లో చెప్పిన నేను, అది ఓవరాన్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్, ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే 3 డేస్ అది కంటిన్యూ చేసినాక దాని తర్వాత కంటిన్యూ ఈ వీడియో 3 డేస్ తర్వాత అంటే 4th డే నుంచి ఇది కంటిన్యూ చేయొచ్చు. ఆ వీడియో ఓవరాన్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ప్లీజ్ వాచ్, తర్వాత ఈ వర్కౌట్ ప్లాటర్న్లోకి రండి ఆ 3 డేస్ తర్వాత. సో ఏం లేట్ చేయకుండా మన వర్కౌట్లోకి వెళ్ళిపోదాం, చలో లెట్స్ గో టు జిమ్. ఎప్పుడు చెప్పేది గైస్, పుషప్స్ని మంచిగా మీరు కాంపౌండ్ మూమెంట్స్ని మంచిగా ఎంత స్లోగా ఎంత నీట్గా పర్ఫామ్ చేస్తే మీకు అంత మల్టిపుల్ మజిల్స్కి టార్గెట్ అవుతుంది. సో ఇప్పుడు పుషప్లో మనకి ట్రైసెప్ కూడా ఎంగేజ్ అవ్వేటట్టు మంచిగా కొట్టండి. దాని తర్వాత మనం చిన్నప్ చేస్తున్నాం గైస్ సూపర్నేటెడ్ గ్రిప్తో. సో పుల్అప్స్ కన్నా కొంచెం దీనికి ఎక్కువ బైసెప్ ఎంగేజ్ అవుతుంది, సో లాట్స్ కూడా ఎంగేజ్ అవుతుంది. పుల్అప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానిలో ఎక్కువ మీకు ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతుంది, దీనిలో ఎక్కువ మీకు కొంచెం బైసెప్ ఇంక్లూడ్ అవుతుంది. సో నేను దీనిలో చిన్నప్స్ ప్రిఫర్ చేస్తున్నా గైస్, మీకు ఇంకా ఈజీ టు పర్ఫామ్ ఉంటుంది చిన్నప్స్ అయితే పుల్అప్స్ కన్నా. ఒకవేళ మీకు చిన్నప్స్ పర్ఫామ్ చేయడానికి రాకపోతే ఇట్లా రెసిస్టెన్స్ బ్యాండ్ పెట్టుకోండి, మీ దానికి జిమ్లో దొరుకుతుంది పక్క. అయితే రెసిస్టెన్స్ బ్యాండ్ ఎట్లా యూజ్ చేయాలంటే ఇట్లా మెల్ల కాలు ఇట్లా పెట్టండి, కాలు ఇట్లా పెట్టి ఇట్లా లాక్ చేయండి ఆ రెసిస్టెన్స్ బ్యాండ్, లేకపోతే మీకు అది ఊడిపోయి తగలరాని చోట తగిలింది అనుకో మళ్ళీ అంతే అయిపోతుంది. సో మెల్ల ఇట్లా అది రెసిస్టెన్స్ బ్యాండ్ పెట్టి క్లియర్గా మంచి కిందకి పెట్టి అట్లానే మీరు మంచిగా ఇంకా ఫామ్లో ఇంకా తీయచ్చు. కాకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా మీకు కరెక్ట్గా పెట్టుకోండి, లేకపోతే అది మళ్ళీ జారింది అనుకో ఇంకా అంతే. మంచి ఫామ్లో కొట్టండి, ఏం స్వింగ్ అవ్వకుండా మొత్తం అటు ఇటు మొత్తం దాన్ని ఒక ఉయ్యాలు ఊగకుండా మంచిగా ఎంత నీట్గా కొడతారో అంత ఎక్కువ పడుతుంది మీ బైసెప్ పైన అండ్ లాట్స్ పైన. ఆఫ్టర్ దట్ లంజెస్ గాయస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ మీ లెగ్స్ కోసం. సో లంజెస్ మంచిగా నీట్గా కొట్టండి, ఇట్లా క్లియర్ ఫామ్లో కొట్టండి, అప్పుడే మీకు లంజెస్ అనేది ఇంకా పడుతుంది మీ లెగ్ పైన. లంజెస్లో చాలా మిస్టేక్ ఏం చేస్తారంటే మొత్తం దాన్ని క్లియర్గా కొట్టకుండా ఇట్లా ఎక్కువ లాంగ్లైనా పెడతారు, ఎక్కువ షార్ట్లైనా పెడతారు, అట్లా కొట్టకుండా
మంచిగా ఇట్లా నీట్ ఫామ్లో కొట్టండి. ఒకవేళ మీరు మొత్తం ఇట్లా ముందుకు అన్నారనుకో మీ నీ ఇంజురీ అవుతుంది. సో క్లియర్ ఫామ్లో కొట్టండి. ఇట్లా ఇట్లానే క్లీన్గా పైనకి మెల్ల స్క్వీజ్ చేసి మెల్ల కింద కొంగి మళ్ళా పైనకి ఇట్లా మెల్ల స్క్వీజ్ చేయండి. అప్పుడే మీ లెగ్స్ పెయిన్ అని పెడుతుంది. ఆఫ్టర్ దట్ మీకు కాఫ్ రేజెస్ గాయస్, కాఫ్ రేజెస్ కింద మీకు చాలా మంచిగా యూజ్ వస్తుంది. మొత్తం మీ కాఫ్ మజిల్ అనేది చాలా ఎక్కువ ట్రైన్ అవుతుంది కాఫ్ రేజెస్ వల్ల. సో మంచిగా క్లియర్ ఫామ్లో కొట్టండి కాఫ్ రేజెస్. మీరు కాఫ్ మజిల్ని ఎంత మెల్లగా ట్రైన్ చేస్తారో, ఎంత మెల్లిగా పైన అప్ చేసి మెల్లగా స్లో చేస్తారో అంత ఎక్కువ పడుతుంది మీ పైన కాఫ్ మజిల్ అనేసరికి. సో కాఫ్ మజిల్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఇట్లా స్పీడ్గా చేసేస్తారో అక్కడ మీకు మజిల్ మూమెంట్ అనేది ఉండదు. సో అట్లా చేయకుండా ఇట్లా మెల్ల పైన స్ట్రెచ్ చేయండి, మెల్ల కింద రిలీజ్ చేయండి, మంచిగా చేయండి దీన్ని. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ప్లాంక్ గైస్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ మీ కోర్ కోసం, కోర్ మజిల్ కోసం. మీరు కోర్ని టైట్ చేసి మంచిగా దీన్ని ఈ ఎక్సర్సైజ్ అనేది మంచి పర్ఫామ్ చేస్తే మస్తు పడుతుంది మీ కోర్కి. దీనిలో ఎట్లా మిస్టేక్ చేస్తారంటే ఇట్లా మొత్తం హిప్ని మొత్తం ఇట్లా పైకి అనేస్తారు, లేకపోతే ఇట్లా షోల్డర్కి వేసేసుకుంటారు, లేకపోతే ఇట్లా బ్యాక్ అయినా పెట్టేస్తారు మొత్తం. సో అట్లా ఏం చేయకుండా కరెక్ట్గా మీకు మొత్తం లెగ్స్ అనేది మొత్తం వైడ్ ఉండేటట్టు, ఇట్లా మొత్తం కరెక్ట్ పొజిషన్లో ఉండేటట్టు హిప్ ఎత్తకుండా కరెక్ట్ ఇట్లా ఎంత కరెక్ట్ ఒక మీ హెడ్ నుంచి మీ చెస్ట్ నుంచి మీ కాళ్ళ దాకా ఒకటే పొజిషన్లో ఇట్లా ప్యారలర్గా ఉండాలి. సో అట్లా మొత్తం పైకి కిందకి ఒక వేవ్ తీరు ఉండకుండా కరెక్ట్ ఉంటే అప్పుడే మీ స్టమక్కి చాలా ప్రెషర్ పడుతుంది. సో అప్పుడే మీకు కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఎంత క్లియర్ ఫామ్లో వేస్తే అంత బెటర్ గాయస్ మీకు. ఇది షోల్డర్ ప్రెస్ గాయస్, ఇది డంబుల్తో కూడా వేస్తారు. మీరు డైరెక్ట్గా మీరు డంబుల్తో వేస్తే మీరు దాన్ని ఏమిది కంట్రోల్ చేయలేకపోతారు అది కిందకు వచ్చేటప్పుడు. సో ఈ మిషన్స్ త్రూ మనం అలవాట్ చేసుకున్నాం అనుకో ఆ పొజిషన్, ఆ మూమెంట్ అనేది మనకు కరెక్ట్గా డంబుల్ పట్టుకునేసరికి కరెక్ట్ పొజిషన్ మాకు తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు ఇట్లా ఏమైనా మిషన్స్ పైన మీరు ఇట్లా చేసేది అనుకో ఆ మూమెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు షోల్డర్ ప్రెస్ ఇట్లా మిషన్స్ పైన చేయండి, కరెక్ట్ నీట్ ఫామ్లో వేయండి షోల్డర్ ప్రెస్ మొత్తము. షోల్డర్ ప్రెస్ కూడా మనం ఎట్లా కొడతా అంటే ఇట్లా మొత్తం బ్యాక్ టచ్ అవ్వకుండా ఇట్లా చెస్ట్ లేపి ఇట్లా బాడీ ఆర్కుండేటట్టు ఇట్లా గ్రిప్ పట్టుకొని చెస్ట్ మొత్తం పైకి లేపి దెన్ ఇట్లా ప్రెస్ చేయాలి. అప్పుడే మీ వెయిట్ అనేది మీ షోల్డర్ పైన పడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి సైడ్ రేజెస్ గాయస్, ఇది కూడా డంబుల్తో వేయచ్చు కాకపోతే సేమ్ రీజన్ మీరు దాన్ని హోల్డ్ చేయలేకపోతారు. సో అట్లానే మనం షోల్డర్ ప్రెస్ చేసినట్టనే ఇది కూడా ఒక మిషన్స్తో వేస్తున్నాం. ఇట్లా మిషన్స్తో వేస్తేనే మీకు ఇంకా పడుతుంది. సో ఫస్ట్ ఇట్లా మిషన్స్ని అలవాటు చేసుకోండి. మీరు కూడా అలవాటు చేసుకున్నారు దెన్ ఫ్రీ మూమెంట్స్ పోవచ్చు. ఇది కూడా మీకు ఎంత స్లోగా ఎంత పైన అప్ చేసి ఒక సెకండ్ హోల్డ్ చేసి అండ్ కిందకి డౌన్ అట్లా మీరు ఎంత వేస్తే అప్పుడే మీకు షోల్డర్ పైన అంతే పడుతుంది. సో ఎంత నీట్ ఫామ్లో వేస్తే అంత కరెక్ట్గా మీకు పడుతుంది. దీనిలో ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ ఇట్లా మిషన్స్ మనం షోల్డర్ లెంత్ చూసుకోవాలి. షోల్డర్ లెంత్ కరెక్ట్ చూసుకుంటేనే మీకు ఆ మూమెంట్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇట్లా మెల్ల అప్ చేసి మెల్ల డౌన్. ఇప్పుడు వచ్చేసరికి మనం బైసెప్ కర్ల్ చేస్తున్నాం అంటే కేబుల్ కర్ల్ చేస్తున్నాం బైసెప్కి. సో మంచి లోడ్ పడుతుంది మన బైసెప్కి అనేసరికి. సో మంచిగా క్లీన్ ఫామ్లో ఇట్లానే కరెక్ట్ పెట్టుకొని చెస్ట్ అప్ చేసి మంచిగా కరెక్ట్ పొజిషన్లో ఇట్లా ప్రెస్ చేయండి. మీరు ఎంత స్క్వీజ్ ఎంత ఎక్స్టెండ్ చేస్తే మజిల్ని అంత ఎక్కువ మీకు మీ బైసెప్ పైన అనేది లోడ్ పడుతుంది. సో బైసెప్లో ఎక్కువ రాంగ్ చేసేది ఏంటంటే ఇట్లా చేయిల్ ముందు పెట్టేస్తారు, లేకపోతే బ్యాక్ హిప్ మొత్తం ఇట్లా ఉంచేస్తారు. సో అట్లా చేయకుండా చెస్ట్ ఇట్లా అప్ చేసి మెల్ల క్లీన్ ఫామ్లో నీట్గా పైన హోల్డ్ చేసి కింద మొత్తం ఇట్లా ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడే మీ బైసెప్ అనేది మొత్తం ఇట్లా స్క్వీజ్ అవుతుంది, అప్పుడే పంప్ అవుతుంది మీ బైసెప్ అనేది. సో మంచిగా నీట్ ఫామ్లో కొట్టండి. ఒకవేళ మీరు ఇట్లా బ్యాక్ బెంచ్ చేసేసి రంకో మొత్తం మీ బ్యాక్ పైన ఓవర్లోడ్ పడుతుంది, మీ బైసెప్ పైన కూడా లోడ్ పడదు అసలు. సో అట్లా బ్యాక్ బెంచ్ చేయకుండా ఇట్లా నీట్ ఫామ్లో కొట్టండి కరెక్ట్గానే, అట్లా కరెక్ట్గా కొట్టండి. మంచి ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వేయండి. మొత్తం మైండ్ మజిల్ కనెక్షన్ ఎంత బాగా పెడితే అంత మీకు మజిల్ అనేది గ్రోత్ ఉంటుంది. సో నీట్గా కరెక్ట్గా కొడితే మస్తు పంప్ అవుతుంది మీ బైసెప్ అనేది. దాని తర్వాత అదే కేబుల్ ఇట్లా మీద పెట్టుకొని ఇట్లా లాక్ చేసి అదే రాడ్తో మంచిగా ఇట్లా ప్రెస్ డౌన్ కొట్టండి ట్రైసెప్కి. కేబుల్తో ప్రెస్ డౌన్ ఇది. మీరు ఎంత మంచిగా నీట్ ఫామ్లో కొడితే అంత కరెక్ట్ పడుతుంది మీ ట్రైసెప్ పైన లోడ్ అనేది. మళ్ళీ ట్రైసెప్ ఇట్లా ముందు పెట్టి కొట్టేస్తారు, లేకపోతే ఇట్లా నుంచొని కొడతారు. అప్పుడు మీ ట్రైసెప్ పైన ఎంత కూడా పడదు ఉత్తి ఆ మజిల్ అసలు టెన్షన్ అనేది ఫీల్ అవ్వదు.
సో మంచిగా ఇట్లా హిప్ మొత్తం ఇట్లా స్క్వాట్ పొజిషన్లో పెట్టి మంచి ఇట్లా చెస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇట్లా షోల్డర్ లేపి కూడా వేస్తారు, అప్పుడు మీకు షోల్డర్ ఇంజురీ అవుతుంది. సో అట్లా కొట్టకుండా ఇట్లా మంచిగా చెస్ట్ అప్ చేసి మొత్తం ఇది మీ షోల్డర్ ఇట్లా మంచిగా టైట్ చేసి ఇట్లా కొట్టండి కరెక్ట్. అప్పుడే మీ మజిల్ పైన అనేది పడుతుంది మొత్తం. ఆ కేబుల్ ఇట్లా మొత్తం కిందకి ఇట్లా ప్రెస్ చేయాలి, అప్పుడే మీ ట్రైసెప్ పైన చాలా లోడ్ పడుతుంది. మొత్తం ఇట్లా కింద దాకా ప్రెస్ చేయండి. ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది కాదు, ఇప్పుడు కార్డియోకి వచ్చినాం. కార్డియో లాస్ట్కి ఒక 10 మినిట్స్ చేయండి. మీరు సైక్లింగ్ అని చేయొచ్చు, మీరు క్రాస్ఫిట్ ఏదో ఒకటి చేయొచ్చు, కాకపోతే మీకు క్యాలరీస్ ఇంకా కొంచెం బర్న్ అయ్యేటట్టు ఒక 10 మినిట్స్ చేయండి. నేను ఇంకా ట్రెడ్మిల్ పైన వేస్తున్నాను, మంచిగా ట్రెడ్మిల్ మంచిగా ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. సో నేను ఇక్కడ ట్రెడ్మిల్ని యూజ్ చేస్తున్నా. మీకు మంచిగా కార్డియో వేస్తే మీ హార్ట్కి కూడా చాలా మంచిది కాదు, మీ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఇంకా బ్యాలెన్స్డ్ అవుతుంది. సో మంచిగా మీకు బల్కింగ్లో ఉన్న, కట్టింగ్లో ఉన్న, దేనిలో ఉన్నా మీకు కార్డియో అనేది పెట్టుకోండి. మీకు చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి కార్డియో మెయిన్గా పెట్టుకోండి. మీరు మంచిగా ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ మీకు లెవెల్ బట్టి మీరు వేసుకోండి. వర్కౌట్ ప్లాన్ అయితే మొత్తం చూసిరా గైస్, మొత్తం సెట్లో ఉంటుంది. సో మంచిగా మీరు 3 డేస్ సిరీస్ 1, 3 డేస్ సిరీస్ 2, ఈ 2 మీరు 1 వీక్ మొత్తం సెట్ అయిపోతుంది. సో క్లీన్గా పర్ఫామ్ చేయండి మీ ఎక్సర్సైజ్ అనేసరికి. మెయిన్గా గైస్ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ కరెక్ట్గా పెట్టుకోండి. ఒకవేళ మీకు ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను పక్క దానితో కూడా ఒక వీడియో చేస్తా. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు పక్క మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ప్లీజ్ గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మజిల్ అప్డేటర్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్, ఎందుకంటే నా వీడియోలు ఏం మిస్ అవ్వద్దు అనుకుంటున్నా మీరు. సో గైస్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.